హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో కూడా చాలా మంచి మంచి టిప్స్ మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఇంకా ఈ సీజన్లో అయితే మనందరం కూడా చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా గడ్డగట్టేస్తూ ఉంటుంది కదా. సో ఆయిల్ కన్నా కూడా మనకి ఈ సిచ్యువేషన్లో నెయ్యి ఎక్కువగా గడ్డగట్టేస్తూ ఉంటుంది. సో దీనికైతే మనం బలవంతంగా దాన్ని తీయాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం తీయడం కష్టమే అని చెప్పొచ్చు. సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎలాగూ దాంట్లో మనం స్పూన్ పెట్టే తీసుకుంటాం కాబట్టి ఆ తీసుకునే టైంలో స్పూన్ని కొంచెం ఇలా హీట్ చేసి తీసుకోండి. మీకు పని అనేది చాలా సులువుగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను నెయ్యి తీద్దామని చూస్తే గట్టిగా గడ్డగడిపోయింది అనమాట. సో స్పూన్ హీట్ చేసి ఇలా తీసుకున్నాను, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. నెయ్యి ఏం టీ కలర్లో ఉందనుకుంటున్నారేమో, ఇది కొంచెం ఎక్కువగా కాగింది అనమాట ఇంట్లో కాగబెట్టిన నెయ్యి. సో ఈ ప్రాబ్లానికి అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక తప్పకుండా ఈసారి ఇలాగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎంత ఇల్లు తుడుచుకున్నా కూడా ఎన్ని కెమికల్స్ లాంటివి షాంపూ ఇలాంటివి ఎన్ని వేసినా కూడా మనకి పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అక్కడక్కడ పాసిపోస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు తినేటివి ఏమన్నా అన్ని పడేస్తూ ఉంటారు. అవి మనం నార్మల్గా వైట్ అంటే వాటర్తో ఉండే క్లాత్తో తుడుచుతామో అది కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. లేదంటే ఇంక ఈ సీజన్లోనే ఎక్కువగా ఎండ రాదు కాబట్టి, ఎక్కువ గాలి రాదు కాబట్టి కొంచెం ఎలాగో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేశాను, నాకైతే సూపర్గా నచ్చింది. సో మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా నెక్స్ట్ ఇల్లు తుడిచే టైంలో మీ వీడియో అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. మనము ఇల్లు తుడిచే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, ఏది వేసుకున్నా కూడా దాంట్లో జస్ట్ కొంచెంగా పౌడర్ వేసుకోండి. ఎక్కువ మరియు ఇంత రాల్పాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం రాల్పండి. మనము ఆ ఇల్లు తుడుచుకునే ముందు ఆ వాటర్లో వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మనము ఇల్లు తుడిచాక ఎట్లాగో ఫ్యాన్ ఆన్ చేస్తాం కదా, ఆ ఫ్యాన్ గాలికి ఇదంతా డ్రై అయిపోయినాక అసలు ఆ స్మెల్ వస్తుంది. మంచిగా మనం మొహం మీద పౌడర్ వేసుకుంటే మనకు స్మెల్ వస్తుంది కదా, సో అలాగే ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. ఫ్యాన్ వేసాక చూస్తే మంచి స్మెల్ వస్తుంది, పౌడర్ స్మెల్ వస్తుంది. ఇల్లంతా కూడా చాలా బాగుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కాటన్ మాప్లే తెచ్చుకుంటా ఉంటాము, ఎందుకంటే అది బాగా వర్కౌట్ అవుతుంది అనేసి. సో అవైతే కానీ తొందరగా నల్లగా పడిపోతాయి. అవి ముందు తెచ్చుకున్నప్పుడు ఎంత వైట్గా ఉంటాయో, మనం ఒకటి రెండు సార్లు యూజ్ చేయగానే దాని కలర్ అయితే మారిపోతుంది కదా. సో అది మంచిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి అది బ్యాడ్ స్మెల్ లేకుండా అంత పాకురు పట్టినట్టు లేకుండా మంచిగా తెల్లగా కనపడాలి అంటే బాగా మరిగించిన నీళ్ళల్లో ఉప్పు షాంపూ వేసి 2 గంటలు నానబెట్టేసి బాగా జీల కొట్టేసి ఎండలో ఆరబెట్టేయండి, బాగా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా, సో వీటిలో ఆయిల్ కానీ వేరే ఏవైనా పోసుకున్నా సరే మూతలు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఊడొచ్చేస్తూ ఉంటాయి. లిక్విడ్స్ ఏమన్నా ఉన్నప్పుడు అది డబ్బా కింద పడింది అంటే మొత్తం పోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి చూడండి, ఇక్కడ నేను ఇందాక చూపించిన టేప్ అయితే నా దగ్గర అయిపోయింది. మీ దగ్గర ఉంటే అదే టేప్ వేసుకోండి, ఎందుకంటే దీనికి అది కరెక్ట్ సైజ్ అనమాట. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇక్కడ పెద్దగా ఉన్న టేప్ని మిడిల్లో కట్ చేసి యూజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇవి డై ఉంది కదా, ఈ డైకి ఏంటంటే మనము ఆ టేప్ని వేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లేయర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక లేయర్ వేయండి, తర్వాత ఇలా మీరు మామూలుగా ఎప్పుడు పెట్టుకున్నట్టుగానే పెట్టేసుకోండి. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మీకు డబ్బాల నుంచి కింద పోతేనే ప్రాబ్లం లేదు, మూత ఫ్రీగా వచ్చేస్తే ఒక్కోసారి మూతను పట్టుకునే మనం డబ్బాను పైకి లేపుతాము, అప్పుడు డబ్బా అంతా కింద పడిపోతుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్యాండిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగా వెలిగించుకుంటా ఉంటారు కదా ఈ మధ్య కాలంలో, అయితే మంచి ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ కోసము మంచి వాసన వచ్చే క్యాండిల్స్, మంచి ఫ్రాగ్రెన్స్ ఇచ్చే క్యాండిల్స్ తెచ్చుకొని వెలిగించుకుంటా ఉంటారు కదా. అదైతే క్యాండిల్ అయితే కరుగుతూ ఉంటుంది, ఆ కరిగి అంతా కింద పడుతూ ఉంటుంది. లేదంటే పిల్లల టేబుల్లో పైన కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుందని అట్లా ఒకటి పెట్టేసుకుంటా ఉంటాం. కరెంట్ పోయినప్పుడు అది వెలిగించుకున్నారంటే ఆ టేబుల్ పైన కానీ ఆ పెట్టుకున్న బండ పైన కానీ అంతా కారి కొంచెం గలీజ్గా అవుతూ ఉంటుంది. అలా లేకుండా ఇలా దేంట్లోనన్నా పెట్టేసుకుంటాం కదా, ఆ పెట్టేసుకునే టైంలో ఇక్కడ చూడండి, ఏదైనా కాటన్ థ్రెడ్ పెట్టేసుకొని మీరు క్యాండిల్ వెలిగించుకున్నారంటే దాని నుంచి కారిందంతా కూడా దాంట్లోనే పడిపోతుంది. ఆ థ్రెడ్ ఉండడం వల్ల ఆ కారిందంతా కూడా మళ్ళీ మనం వెలిగించుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ క్యాండిల్ వేస్ట్ అవ్వదు, మళ్ళీ మనకి రీయూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి,
అండి ఇందాక టేప్ వేశాను కదా ఆ టేప్ వేయక ముందు వీడియో అన్నమాట సో ఇదైతే నాకు తీసుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది అది ఎంత అన్నా కూడా రావడం లే ఐ థింక్ ఇక్కడ ఒక పెన్సిల్ తీసేసుకొని నేనైతే ఇలా చేస్తున్నాను పెన్ తో చేద్దాం అనుకున్నాను కానీ పెన్ అయితే ఎక్కువగా అదంతా నల్లగా అయిపోతుంది టేప్ అంతా అనేసి సో పెన్సిల్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఒక లైన్ లాగా ఫామ్ అయ్యిందన్నమాట అక్కడ మనకి ఎక్కడ ఎడ్జ్ ఉందో అక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయ్యింది మనము దాన్ని రికగ్నైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చే ఇంకా దాన్ని తీసేసుకోవచ్చు మనం అసలు ఇంత ప్రాబ్లం లేకుండా మీరు మామూలుగా టేప్ యూస్ చేసుకున్నాక ఇలా తీసుకొని యూస్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఏదైనా ఒక కార్నర్ అయినా సరే మీకు అంత టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక కార్నర్ అయినా సరే ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేశారంటే చూడండి మనం ఎంత ఎక్కడ పెట్టేసినా ఎన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసినా మనం నెక్స్ట్ తీసుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ పగుళ్ళకైతే ఇది బెస్ట్ 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 ఐడియా అని చెప్పొచ్చు ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్గా వాడాను దీన్ని సో ఈ మధ్య కాలంలో నాకు లేకుండా పోయింది మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతుంది అన్నమాట అందుకోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒకప్పుడు నాకు ఇక్కడ వాతావరణం పడక బాడీ చాలా హీట్ అయిపోయి కాళ్ళ పగుళ్ళు అనేవి సమస్య ఎక్కువగా ఉండేది ఒక్కోసారి అయితే బ్లడ్ కూడా వచ్చేది మరి ఘోరంగా ఉండేది అన్నమాట సో నేను ఇది ఒక డాక్టర్ చెప్పినప్పుడు నేను ఇది సొల్యూషన్ అనేది ట్రై చేసుకొని ఒక బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఇవేంటంటే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఆవ నూనె ఒక రెండు స్పూన్లు వేశాను అలాగే కొబ్బరి నూనె ఒక స్పూన్ వేశాను ఆ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మీకు ఇందాకల బాటిల్లో చూపెట్టాను నేను సో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వ్యాక్స్ కొవ్వొత్తి అనమాట క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ దీన్ని మీరు గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు నైనా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట మస్టర్డ్ ఆయిల్ కొబ్బరి నూనె రెండు వేసాం కదా అవి రెండు జస్ట్ హీట్ అయితే సరిపోతుంది మరీ బాగా మరగాల్సిన అవసరం లేదు నా దగ్గర ఆ క్యాండిల్ పీసెస్ ఉన్నాయనేసి నేను అవి వేశాను ఇక్కడ చూడండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి ఈ పీసెస్ వేయగానే దాంట్లో మొత్తం కూడా మెల్ట్ అయిపోయినాయి అన్నమాట ఇంకా దీన్ని పక్కన మనము ఏదైతే డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకునే దాంట్లో వేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలలో వేయాలనుకునే వాళ్ళైతే కొంచెం ఆయిల్ కొద్దిగా చల్లగైన తర్వాత వేసేసుకోండి ఎందుకంటే బాటిల్ కరిగిపోకుండా దీంట్లో మనము ఇంకొకటి కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలన్నమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు వేస్తే కొంచెం బెటర్ ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను సో ఇదంతా కూడా మొత్తం మంచిగా కలిసిపోవాలి ఇలా కలిసిపోయేలాగా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మీరు దీన్ని పక్కన పెట్టేసేయండి కాసేపట్లో ఇది గడ్డ అయిపోతుంది ఇంకా మనకి మస్టర్డ్ ఆయిల్ అనేది కాళ్ళ పగుళ్ళకి చాలా మంచి సొల్యూషన్ అన్నమాట మనకి ఎంత క్రాక్స్ ఉన్నా సరే వాటిని అన్నింటినీ క్లోజ్ చేస్తుంది ఇక్కడ వ్యాక్స్ పెట్టాం కాబట్టి అదైతే కంప్లీట్ స్మూత్నెస్ వస్తుంది అన్నమాట యూజ్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోలో లేట్ అయిపోతుంది ఇది గడ్డగవ్వాలంటే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఎక్కువ గడ్డగా అయిపోయింది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ పక్కకు పెట్టేశారంటే మీకు మంచిగా స్మూత్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట ఇది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల గట్టిగా అయింది ఎక్కువ క్యాండిల్ లేకుండా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా క్యాండిల్ క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే క్యాండిల్ ఎక్కువైతే ఏమవుద్దంటే కొంచెం కాళ్ళు అనేవి తెల్ల తెల్లగా అవుతాయి మన స్కిన్ కలర్ కన్నా కూడా ఇంకా తెల్లగా డ్రై అయిపోయినట్టుగా కనిపిస్తాయన్నట్టు చూసేదానికి కనిపిస్తాయి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చూసేదానికి కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తాయి అన్నమాట సో రెండు స్పూన్ల ఆవ నూనె ఒక స్పూన్ కొబ్బరి నూనె మీకు వీడియోలో చూపించాను కదా అంత కొంచెము క్యాండిల్ వేసుకోండి మీరు ఫస్ట్ కొంచెంగా ట్రై చేయండి మీకు వర్కౌట్ అయింది అనిపిస్తే నెక్స్ట్ ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది 100% నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వాడాను అప్పుడు నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెంగా స్టార్ట్ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఇది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే అసలు ఇది పాడైతుంది అని ఏం లేదు మనకి వాజ్లైన్ ఇలాంటివి ఎన్ని ఇయర్స్ ఉన్నా ఎట్లా పాడుకాకుండా ఉంటాయో దీనికైతే ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదన్నమాట ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే కాకపోతే మీకు నమ్మకం కుదరడం కోసం ఒకసారి కొంచెంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి మీకు వర్కౌట్ అయితేనే నెక్స్ట్ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు తుమ్ములు తగ్గులు జ్వరము జలుబు కామన్గా వస్తూ ఉంటాయి కదా వీళ్ళు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు అక్కడ ఎవరికైనా ఒకరికి వచ్చినా సరే వీళ్ళు అంటించుకొని వస్తారు వాళ్ళకంటే ఏంటంటే ఇంట్లో ఆటోమేటిక్గా ఎంతమంది ఉంటే అంతమందికి వెంటనే ఎఫెక్ట్ అవుతాము సో అట్లాంటి ప్రాబ్లం నుంచి పిల్లలు రాత్రిళ్ళు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా దగ్గుతా నిద్ర సరిగా పోకుండా ఉంటారు కదా దానికైతే ఇది బెస్ట్ ఐడియా బెస్ట్ రెమెడీ చాలా న్యాచురల్ వేలో అదంతా తగ్గించేసుకోవచ్చు అనమాట దానికోసం అయితే ఒక తమలపాకు తీసుకొని ఒక 4 మిరియాలు
పిల్లలైతే చిన్న వెల్లుల్లిపాయ, పెద్దోళ్ళైతే కొంచెం పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి. ఇక్కడ పిల్లలంటే మరీ 2-3 సంవత్సరాల పిల్లలు కాకుండా ఒక 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకైతే ఇవ్వండి, ఎందుకంటే ఘాట్ ఉంటుంది కాబట్టి. ఇదైతే ఇట్లా ఫోల్డ్ చేసేసి అవి లోపల పెట్టేసి వాళ్ళని గబగబా నమిలి మింగేసేయమనండి. వాళ్ళు ఘాటు అంటారు, వెల్లుల్లిపాయ పెట్టాం కాబట్టి మిరియం కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా. సో ఆ టైంలో వాటర్ మాత్రం అస్సలు ఇవ్వకండి. వాటర్ తాగారంటే దీని ఎఫెక్ట్ అంతగా ఉండదన్నమాట. కొంచెం కచ్చాపచ్చగా నమిలి మింగేసేయమని చెప్పండి గబగబా. వెంటనే రిలీఫ్ వస్తుంది అన్నమాట. నైట్ అయితే వాళ్ళు అసలు ఒక్కసారి కూడా తగ్గకుండా హ్యాపీగా నిద్రపోతారు. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మెయిన్ డోర్ దగ్గర అగరబత్తీలు పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం. అక్కడ ఏవైనా ఫొటోస్ పెట్టుకుంటా ఉంటాము మెయిన్ డోర్ దగ్గర కానీ వేరే ఎక్కడైనా ఫోటోలు పెట్టుకునే దగ్గర. మనకి అగరబత్తీలు స్టాండ్లు అయితే అక్కడ పెట్టుకోలేము కదా, నిలబెట్టుకోలేము. సో అక్కడ ఏదైనా గోడలకు తగిలించుకున్న ఫొటోస్ దగ్గర కానీ ఏవైనా మీరు అగరబత్తీలు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బాటిల్స్కి అయితే క్యాప్లు వస్తూనే ఉంటాయి కదా, అలాంటి ఒక క్యాప్ను తీసుకొని ఇక్కడ నేను చూడండి అగరబత్తి పట్టడంకి టైట్గా పట్టేలాగా హోల్స్ పెట్టుకున్నాను అన్నమాట. చాలా సన్నగా హోల్స్ పెట్టుకున్నాను. దానికి తర్వాత ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక డబుల్ టైప్ వేసేయండి. ఒక సైడ్ కొంచెం చిన్నగా అంటించుకోండి, ఎందుకంటే ఇది మనకి గోడకి కానీ డోర్కి కానీ స్టిక్ చేసుకునేదానికనమాట. డబల్ టైప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, అగరబత్తిని నేను ఇలా లోపలికి కుచ్చితే అది ఎంత స్టిఫ్గా నిలబడింది చూడండి. అంటే లోపలికి జారిపోకూడదు, లోపలికి జారిపోతే ఏమైందంటే ఇక్కడ మనకి ఆ బ్లాక్ ఉండే దగ్గరికి అగరబత్తి అనేది కాలుతూ వెలుగుతూ వస్తుంది కదా. సో అది ప్లాస్టిక్ కాబట్టి మనం పెట్టింది అది కొంచెం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అది కూడా హీట్ అయ్యి కరిగిపోతుంది. అట్లా అవ్వకుండా అగరబత్తి ఇక్కడ పుల్ల నిలబడేలాగా ఉంది అంటే కనుక అది ఆ బ్లాక్ ఉన్నంత వరకే కాలుతుంది, కిందకి రాదు మంట అనేది. సో ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా మనము పైన డోర్ దగ్గర కానీ లేదంటే సైడ్లో కానీ లేదంటే మనకి మెయిన్ డోర్ పక్కన ఉండే ప్లేసెస్ ఉంటుంది కదా, దానికైనా సరే మనము మంచిగా నీట్గా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టిక్ చేసిన ప్లేస్ టైల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ దాని నుంచి ఏదైనా అంటుకున్నా సరే మనము ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. టైల్ మీద ఏమంటినా కూడా ఈజీగా పోతాయి కాబట్టి ఈ ప్రాబ్లం అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకి దానికి హోల్ పెట్టాలా, దీనికి హోల్ పెట్టాలా, డోర్ కాలుతుంది, నల్లగా మరకలు పడతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా బాగా సొల్యూషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ డోర్కనే కాదు, మామూలుగా మనము తులసి కోటలు తెచ్చుకుంటా ఉంటాం కదా, దాంట్లో మామూలుగా తులసి కోటలో చెట్టులో కూర్చుతూ ఉంటారు చాలా మంది, అలా కూర్చోకూడదు అంటారు. సో ఇలాంటిది ఏదైనా స్టిక్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే నైట్ పడుకునే ముందు గిన్నెలు కానీ స్టవ్ కానీ మంచిగా కిచెన్ టాప్ అంటే స్టవ్ బండ కానీ నీట్గా కడిగి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే పొద్దున్న లేసి ప్రశాంతంగా మనం వంట చేసుకోవాలన్నా చాలా టైంకి పనులన్నీ అవ్వాలన్నా కూడా నైట్ ఇలాంటి పనులన్నీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటాయి. పొద్దున్న లేవగానే ప్రశాంతంగా మనం పనులన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఇట్లా చేసుకున్న టైంలో ఇక్కడ కిచెన్ మీద కానీ అంటే స్టవ్ మీద కానీ లేదంటే అంటే ఆ బండ మీద కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి. పొద్దున్న లేసి మనం అదొకటి ఇదొకటి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెడతామో మళ్ళీ బాగా అడగలేము కాబట్టి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడికి దరిదాపుల్లోకి అలాంటి పురుగులు బొద్దింకలు ఇలా బల్లులు కానీ తిరగకుండా ఉండాలి. మనము సేఫ్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఏవైనా పెట్టుకున్నవి కూడా నీట్గా ఉండాలి అంటే కనుక ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని స్టవ్ మీద నాలుగు వైపులా, స్టవ్ కింద ఒక పీసు, ఇలా ఒక కిచెన్ టాప్ మీద ఇలా పొరలు పొరలుగా వేసేయండి. ఈ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది, మనకే కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పిస్తుంది ఆనియన్. సో ఇంకా ఘాటుగా ఉంటుంది కాబట్టి అవి దరిదాపుల్లో కనపడవు అనమాట. రాత్రి ఇలా పెట్టేసుకొని పడుకోండి, పొద్దున ప్రశాంతంగా వంట చేసేసుకోవచ్చు. బొప్పాయి అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, దీని గురించి ఇంకా నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు, మీ అందరికి తెలిసే ఉంటుంది. మనకి కడుపులోకి తీసుకుంటేనే కాదు స్కిన్కి కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది. మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, పప్పాయ పీల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ. సో మనము పప్పాయ కడుపులోకి తీసుకుంటాము, పప్పాయ పైన పీల్ ఉంటుంది కదా దాన్ని అయితే వేస్ట్గా పడేస్తాం. అలా వేస్ట్గా పడేయకండి, ఇది చాలా గ్లోయింగ్ వస్తుంది అనమాట. ఈ పప్పాయతో మనం ఇలా రఫ్ చేస్తున్న టైంలో ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఒకసారి ఇలా మంచిగా అప్లై చేసుకోండి. అసలు ఇది న్యాచురల్గా మనకి గ్లోయింగ్ వస్తుంది అనమాట. పీల్స్ వాడితేనే అంత కెమికల్ బేస్ ఉండేవే వాడితేనే మనకి అంత గ్లోయింగ్ వచ్చినప్పుడు దాన్ని న్యాచురల్గా వాడితే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు షైనీ షైనీగా కనపడుతుంది అనమాట, స్కిన్ అంతా కూడా మృదువుగా కనిపిస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు పపాయ కానీ ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు, సీజనల్గా వచ్చిన ఫ్రూట్ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది తిన్న తర్వాత ఆ పీల్ని ఇలా యూజ్ చేసుకొని నెక్స్ట్ అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మీరు చెట్లలో పూల కుండీల్లో కానీ చెట్లలో కానీ వేసేసుకోండి, దానికి కూడా ఎరువుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.